అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్ మాట్లాడుతున్నాను, గైనకాలజిస్ట్, నెల్లూరు. మనం డెలివరీ అనేది చాలా హ్యాపీగా ఈజీగా చేసుకోవాలి అనే దాని మీద చాలా చేస్తున్నాము. ఈ నార్మల్ డెలివరీకి మామూలుగా మనం మామూలు నార్మల్ డెలివరీ అన్నాము, హ్యాపీ ఈజీ నార్మల్ డెలివరీ. అది అవ్వాలంటే మానసికంగా శారీరకంగా సంసిద్ధం అవ్వాలి. మానసిక సంసిద్ధతనే చాలా ఇంపార్టెంట్ అంటాం. దాంట్లో ఏంటంటే ఫస్ట్ నొప్పిని చూసి భయపడకూడదు. ఇంకోటి, బేబీకి ఒకవేళ అవసరమైతే ఆపరేషన్ మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. ఎక్సర్సైజ్ మినిమంగా చెప్తాం, ఒక 4 ఎక్సర్సైజ్ చెప్తాం. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అది చేసేటప్పుడు, అది ముందే అలవాటు అయిపోతే డెలివరీ టైంలో అది చేసినప్పుడు పెయిన్ అంత ఎక్కువ తెలియదు, ఓర్చుకోగలిగినట్టుగానే ఉంటుంది. తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజ్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద పెల్విస్ బాగా కొంచెం స్ట్రెచ్ అవుతుంది, తల పైన దిగడానికి ఈజీగా ఉంటుంది. స్క్వాటింగ్ ఎక్సర్సైజ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద పెల్విస్, అది కొంచెం అంటే గొంతు కూర్చోవడం అనమాట, లాస్ట్లో తల దిగడానికి అది బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత కీజల్ ఎక్సర్సైజ్ అని చెప్తాము, మెట్లేకి దిగడం, నడవడం. ఈ నడవడం చేసే కొద్దీ లాస్ట్ 9 మంత్లో బాగా ఆనిచ్చి ఆనిచ్చి నడవమని చెప్తాము. దానివల్ల ఏమవుతుందంటే హెడ్ కింద దిగడం. సో ఈ నడవడం, మెట్లెక్కి దిగడం, కింద కూర్చొని భోంచేయడం, ఇవన్నీ 9 మంత్లో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, డెలివరీ అప్పుడు కూడా చాలా టైం మనం అట్లనే సన్న నొప్పులు వచ్చేటప్పుడు నడవమంటాము, కూర్చోమంటాం. అంటే ఏ వస్తువు వర్టికల్గా ఉంటుందో ఈ గ్రావిటీ వల్ల అది ఈజీగా దిగుతుంది అన్నమాట. సో అందువల్ల ఇటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజెసే మనం చెప్తాము. ఇది చెప్పడం, ఈ ఎక్సర్సైజ్ చేయడం. తర్వాత ఇంకోటి, బేబీతో మాట్లాడడం, టాక్ టు బేబీ చేయమంటాం. బేబీని ఈ డెలివరీకి ఈజీగా రావడానికి కోఆపరేట్ చేయమని బేబీతో మాట్లాడడం. ఆ బేబీ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు అది ఒక కాన్ఫిడెన్స్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల నేను ఇది చేసుకున్నాను అనేది, నొప్పులు నేను బేబీ కోసం హ్యాపీగా ఓర్చుకుంటాను, నొప్పిని చూసి భయపడను అనేది లాస్ట్లో మా మీద వదిలిపెట్టేసామంటాం. మామూలుగా మేము చెప్తాం, ఈ డెలివరీ ప్రాసెస్ని ఒక 4 పార్ట్స్గా చేస్తే 25% అమ్మ చేస్తుంది, 25% బేబీ చేస్తుంది, 25% మెడిసిన్స్, 25% మేము అందరు కలిసి మనం డెలివరీ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనేది. సో దానికోసం మేము మాత్రం కాకుండా స్టాఫ్ అందరినీ కూడా తయారు చేసి, ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఈజీగా డెలివరీ అనేది పెద్ద విషయం కాదు అనే దాని మీదనే మనం ఇది చేస్తున్నాము. మెంటల్ ప్రిపరేషనే దీంట్లో చాలా ఇంపార్టెంట్. మనం ఎక్సర్సైజ్, యోగా అందరూ చేస్తుంటారు, కానీ ఆ భయం వదిలిపెట్టడం, అవసరమైతే సిజేరియన్ని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం, ఇది రెండు చాలా ఇంపార్టెంట్ విషయం. అది వచ్చి మనం ముందు నుంచి మనం చెప్పి 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 అలవాటు చేయడం, డెలివరీ అయిన వాళ్ళ గురించి అది చెప్పడం, అట్లా చేసి ఆ మెంటల్ హ్యాబిట్ని మనం తయారు చేయాల్సి వస్తుంది. ఇది కానీ అయిపోతే బేబీ యావరేజ్ వెయిట్ ఉన్నప్పుడు మన మీద వదిలిపెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే మైండ్ ఒక రిలాక్స్ అయిపోతారు. సో వీళ్ళు ముందు నుంచి తెలుసు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చూసుకుంటారు అనే లాస్ట్లో ఆ రిలాక్సేషన్ వచ్చినప్పుడు ద్వారం ఓపెన్ అవ్వడం ఈజీ అయిపోతుంది. తల దిగడం కూడా మనకి ఈ ఎక్సర్సైజెస్ వల్ల ఈజీ అవుతుంది. మనం మెడిసిన్స్ అప్పుడప్పుడు సప్లిమెంట్ చేసేస్తాము, డెలివరీ అనేది ఈజీగా చేసుకోవచ్చు.